ஆப்ல படுத்துங்களா राष्ट्रव्याप्त मुझे क्रिस्मस पंडग वैकुंठ एकादशि रोजना दादापू मोदी मुफ्ई लक्षल इतू दाट पदे लक्षल इंटूड कार्यक्रम रेप भारत देश चरत्र राष्ट्र में मुफ्ई लक्षल डेबई वेल इव इदे प्रथम चरत्र दींट पदे लक्षल डेबई वेल मंद की दादा कटी मोदी होता है अंदर भाग में नेल्लूर नगर निजा संबंधी दादापू 15,000 इल्ल स्थला इवट जरूर रेपटी विदल वारी रोज की रे वारे वार्ड चप्पना एडो तेदी वरकू रोज की रे वार्ड चप्पना अलागे दादापू 7,800 इल्लू कट्टुबडी फस्ट फेज कट जी दाँ स्टार्ट सो एक्कड़ा అదే కాకుండా టిక్కో సంబంధించి కూడా 14,000 ఇల్లు 300 రూపాయల చదరపడుగలు కూడా నెల్లూరు నగరంలో ఉచితంగా 1 రూపాయి అప్పు లేకుండా కూడా ఇవ్వబోతా ఉన్నాం అన్ని కార్యక్రమాలు రేపటి నుంచి రాష్ట్రవ్యాప్తంగా స్టార్ట్ అవుతాం జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే కొన్ని కారణాల వల్ల కోర్టుల కేసుల వల్ల పెండింగ్ పడింది అయన్నీ కూడా అధిగమిస్తూ రోజు ముందుకు వెళ్తాం జరుగుతోంది అదే కాకుండా ఈ రోజు పెన్న ఏదైతే బ్యానర్ ఆనకట్ బ్యారేజ్ దగ్గర దాదాపు 4 నెలల నుంచి నీళ్లు పారుతానే ఉన్నాయి చరిత్రలో ఎప్పుడూ లేదు దాదాపు సెప్టెంబర్ నుంచి ఇప్పటిదాకా తీసుకుంటే నీళ్లు పారుతానే ఉన్నాయి సముద్రంలోకి ఏదైతే మన వచ్చిన వరదల్లోకి వచ్చి బ్రిడ్జెస్ పడి అన్ని కూడా క్లోజ్ చేసే కార్యక్రమం కూడా వార్ ఫుటింగ్ మీద చేస్తున్నాం ఎందుకంటే సర్వేపల్లి ప్రాంతం గాని నెల్లూరు రూరల్ నియోజకవర్గం సంబంధించి సంబంధించి వాటర్ ని డైవర్షన్ కి ఏదైతే ఈరోజు చూస్తా ఉన్నారు దాదాపు 5,000 క్యూసెక్స్ కూడా పోతా ఉన్నాయి సంవత్సరంలో తగ్గించినప్పటికీ కూడా ఇప్పటికీ కూడా సో దాన్ని డే నైట్ కూడా చేసి ఇంకో 3 రోజుల లోపల దాన్ని కూడా కుచ్చి రైతాంగం ఆదుకునే కార్యక్రమం కూడా అధికారులు కూడా చేస్తా ఉన్నారు దాదాపు కొంతమంది మాట్లాడారు ఫెబ్రవరి జనవరికి ఇస్తారని ఒకటి అడుగుతా ఉన్నా 4 నెలల నుంచి ఈ విధంగా నీళ్లు పారుతా ఉంటే అయినప్పటికీ పనులు జరుగుతూ ఉన్నాయి క్లోజ్ చేసే కార్యక్రమం 5 సంవత్సరాలు నిద్రపోయిన వీళ్ళు సిగ్గు లేకుండా 5 సంవత్సరాలు 3 సార్లు ముఖ్యమంత్రి వచ్చాడు చంద్రబాబు నాయుడు గారు సంవత్సరం సంవత్సరం డేట్లు ఇచ్చి చేన వీళ్ళ ఈ రోజు మా గురించి మా చిత్తశుద్ధి గురించి మాట్లాడేది 4 నెలల నుంచి ఇప్పటికి కూడా దాదాపు డిసెంబర్ 24వ తారీఖున ఈ రోజు కూడా చూసినా 6,000 క్యూసెక్స్ పోతున్నాయి ఎప్పుడైనా చరిత్రలో ఇలా ఉన్నిందా సో వరద వచ్చినప్పుడు కనీసం వాళ్ళకి పనులు చేసుకునే అవకాశం ఎక్కడ దొరుకుతుంది అయినప్పటికీ కూడా వాళ్ళు పనుల గేట్ల కార్యక్రమాలు ఎవడుగా చేస్తా ఉన్నారు విమర్శలు చేసే కార్యక్రమం అంటే నిజంగా భగవంతుడే వీళ్ళని కాపాడాలా కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు 5 సంవత్సరాలు అధికారంలో ఉండి టిట్కో 3 లక్షలు అని చెప్పి అప్పు అని చెప్పి 20 సంవత్సరాలు పాంప్లెట్లు కొట్టి ఇంటింటికి ఇచ్చి ఇప్పుడు వచ్చి చెప్తారు మేము ఉచితంగా ఇస్తా అన్నామంట సిగ్గులా ఏనోడితో మాట్లాడుతున్నాం మేము కూడా ఉచితంగా ఇస్తా అంట పాంప్లెట్లు కొట్టి ఇచ్చారు అనేక సార్లు మేము మొత్తుకున్నాం నేను ప్రతిపక్ష శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 3 లక్షలు అప్పు ఇవ్వద్దు అంటే ఇప్పుడు ఏమీ మాట్లాడే నీలగని వాళ్ళు ఈ రోజు వచ్చి నీలుగుతున్నారు 14 అంకణాలు ఇవ్వాలా 9 అంకణాలు ఇవ్వాలా వీళ్ళున్నప్పుడు కనీసం ఒక అంకణం ఇచ్చారా ఒక అంకణం ఒకటి 300 చదరపడుగులు అంటే 4.5 అంకణం 3 లక్షలు వీళ్ళు మింగి ఆ 3 లక్షలు అప్పిచ్చారు ఈరోజు అప్పు కొట్టేశాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అనేకసార్లు చెప్పా 9 అంకణాలు ఇవ్వాలనుకున్నమాట వాస్తవం కానీ ఈరోజు దాదాపు ఈ 6 అంకణాలకు కూడా నెల్లూరు నగరం రూరల్లో దాదాపు 700 ఎకరాలు ఇంకా కూడా 100 ఎకరాలు అక్విజిషన్ చేయాల్సి వస్తుంది కొంటా ఉన్నాం ఇంకా 9 అంటే ఇంకా 200 ఎకరాలు కావాలంటే ల్యాండ్ బ్యాంక్ లేదు సరిగ్గా సో దయచేసి అందులో భాగంగా మీరు 300 చదరపడుగులు అంటే 4.5 అంకణం అవుతాం ఈరోజు నా ఏదైతే మీరు డబుల్ బెడ్రూమ్ అన్న 430 స్క్వేర్ ఫీటే మీరు చెప్పారేమో డబుల్ బెడ్రూమ్ అన్నారే అది కూడా 430 చదరపడు అంత స్థలం ఇస్తే ఒక ఆస్తి ఇస్తే అంకణంగా నీడిన ప్రబుద్ధులు ఒక్క అంకణం అడిగిన వాళ్ళు కూడా ఈరోజు నీలగతారు
ఈరోజు చూశాను మళ్ళీ, ఈరోజే మా సోదరులు చెప్పారు నేను ఇల్లు తొలగిస్తున్నానని చెప్పేది కొంతమంది చేశాను. ఒక్కరు కూడా ఇల్లు తొలగి ఎక్కడైతే ఐదో పదో ఇల్లు తొలగించాల్సి వచ్చినప్పుడు వాళ్ళకి కూడా స్థలం ఇచ్చి ఇల్లు కట్టించేది ఇస్తాను తప్ప ఎవరిని కూడా కొట్టేసి గతంలో లాగా రోడ్లు వేయం. ఆ ప్రభుత్వం కాదు ఇది. ఇప్పుడు ఈ బండి ఉంది, మొన్న చూసాం వరదలు వచ్చినప్పుడు ఎంతమంది ఏడ మునిగిపోయి ఎంతమంది ఇబ్బందులు పడ్డారు. అట్లాంటి దగ్గర పదో పదకో ఇల్లులు ఎవరైతే వాళ్ళ ప్రజలు కన్సెంట్ తీసుకొని, ప్రజల్ని కన్సెంట్ తీసుకొని వాళ్ళకి స్థలం ఇచ్చి ఇల్లు కట్టించి మారుస్తారు. అంతే తప్ప కొట్టేసే కార్యక్రమం ఉండదు. రేపు మంచి రోజు, వైకుంఠ ఏకాదశి, క్రిస్మస్ పండుగ రోజున ఈ రాష్ట్ర ప్రజలకి దాదాపు 30,70,000 మందికి ఈరోజు స్థలాలు ఇవ్వబోతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తారు. ఒక చరిత్ర ఇది, ఇట్స్ హిస్టరీ. నా తెలిసి భారతదేశంలోనే కదా, ప్రపంచంలోనే ఇట్లాంటి రోజు అనేది రాలేదు. 30 లక్షల ఇల్లు, 30,70,000 ఇల్లు ఇంకా పెరుగుతాయి కానీ తక్కువ. వీళ్ళకి సిగ్గు లేకుండా మాట్లాడతారు.